మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో శక్తిపీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద ఒక్కరోజు ధర్మదీక్ష చేపట్టారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఆయన దీక్షకు సంకల్పించారు. అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు, ఇతర హిందూ భక్తులు, అనేక మంది స్వామికి మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మబద్ధమైనటువంటి విషయాల లోపల తీర్పునిచ్చేటటువంటి అధికారము ఏ కోర్టుకు కూడా లేదు అని చెప్పి మేము సమీనంగా విన్నవించుకుంటున్నాము. ఈరోజు కేరళ ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క శబరిమల ఆలయ పవిత్రతను కాపాడడానికి శతాబ్దాల కాలం నుంచి ఏ నియమాలు ఉన్నాయో వాటిని కొనసాగించే విధంగా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకొచ్చి శబరిమల ఆలయ పవిత్రతను కాపాడాలని చెప్పి మేము యావత్ హిందూ సమాజం తరఫున, శక్తిపీఠం తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఓం శ్రీ స్వామి.